ఆజర్ ఈ ఆజర్ ఈ ఆజర్ అంటే బయోమెట్రిక్స్ బయోమెట్రిక్స్ ఆధార్ ఎన్బుల్డ్ బయోమెట్రిక్స్ అటెండెన్స్ సిస్టమ్ ఆధార్ ఎన్బుల్డ్ బయోమెట్రిక్స్ అటెండెన్స్ సిస్టమ్ ఇప్పుడు మన దేశమంతట అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో మరియు కాలేజీలలో ఈ యొక్క బయోమెట్రిక్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఉపాధ్యాయుడు నిర్ణీత సమయానికి పాఠశాలకు రావాలని నిర్ణీత సమయానికి పాఠశాల నుంచి వెళ్ళడానికి పారదర్శకతను తెలుపుతుంది ఈ ఆజర్ అలాగే విద్యార్థి కూడా మధ్యాహ్న భోజనం మరియు ఇతరేతర ప్రభుత్వ పథకాలు ఆ విద్యార్థికి చెందుతున్నాయా లేదా అని తెలియడం కోసం పాఠశాలలో కూడా కొన్ని పద్ధతులు మారుతున్న ఈ సమాజంలో ఈ ఆచరణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు ప్రతి పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలుముద్రతో కాని ఐరిష్ ద్వారా కాని ఆ విద్యార్థి లేక ఉపాధ్యాయుడి యొక్క అటెండెన్స్ ని తీసుకుంటుంది ఐరిష్ ఐరిష్ కంటిపాపను బంధించడం బంధించడం ఐరిష్ కెమెరాను బంధించడం మిమ్మీ జోయి అనే ఒక జపానీయుడు ఈ ఐరిష్ కెమెరాను కనుగొన్నాడు ప్రపంచంలో ఏ ఇద్దరికి కూడా ఒకే రకంగా కంటిపాప కనుబొమ్మలు చేతి గీతలు చేతి వేళ్ళు లోని గీతలు ఒకే రకంగా ఉండవు అందుకోసమే ఈ రోజుకి కూడా కంప్యూటర్ ఈ శాటిలైట్ యుగాలలో 5G జనరేషన్ వాడుతున్న మన తరంలో కూడా ఈ వేలుముద్రకి అంత ప్రాధాన్యత ఉంది ఏ వేలుముద్ర ఏ ఇద్దరికి కూడా వేలుముద్ర గీతలు ఒక రకంగా ఉండవు దాని వలన ఫోర్జరీ చేసేవారు గాని వేరే వ్యక్తుల పేరుతో వాడుకుందాం అన్న వాళ్ళు కూడా గాని ఈ యొక్క ఫోర్జరీ ద్వారా దొరికిపోతారు అందుకోసమే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ లో ఆ వేలుముద్ర వేస్తారు వేలుముద్ర వేయగానే ఆ వ్యక్తి పేరు మరియు అతని సమాచారం అంతా అందులో బంధించబడుతుంది ఆయన ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ఉన్నాడు ఎంతసేపు ఉన్నాడని కూడా ఆ వేలుముద్ర సహాయంతో పై అధికారులు తెలుసుకుంటారు అదే వేలుముద్ర లేకపోతే పారదర్శకత లోపించి మోసం జరిగి మధ్యాహ్న భోజన పథకం ఇతరేతర పథకాలలో వసతి హాస్టల్ వసతులలో ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థల్లో మోసాలు చాలా చాలా జరుగుతున్నాయి జరిగే కూడా దీన్ని అరికట్టడం కోసమే ఈ ఆధార సిస్టమ్ వచ్చింది ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్ణీత సమయానికి ఉపాధ్యాయుడు వచ్చాడా లేదా అని తెలియడం కోసం బయోమెట్రిక్ పెట్టేశారు బయోమెట్రిక్ వల్ల నిర్ణీత సమయానికి ఉపాధ్యాయుడు వచ్చాడు ఎప్పుడు తనిఖీ చేసినా అతను వచ్చాడా లేదా అనే విషయం టైంతో పాటుగా తెలిపిస్తుంది అది ఈ ఆధార్ అలాగే విద్యావారధి వాహనాలు ఉన్నాయి విద్యావారధి వాహనాలు ఈ కరోనా వేవ్ లో 2020వ సంవత్సరం ఈ 2021వ సంవత్సరం కరోనా వేవ్ లో చాలా రాష్ట్రాలలో పాఠశాలలు తెరవలేదు యునెస్కో అందించిన ఒక రిపోర్టు యునెసెఫ్ ఇచ్చినటువంటి మరో రిపోర్టు ఆధారంగా తీసుకుంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యునెస్కో ఇచ్చినటువంటి మరో నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలలో 160 కోట్ల మంది విద్యార్థులు ఈ కరోనా కాలంలో చదువులకు దూరం అయిపోయారు 193 దేశాలలో 160 కోట్ల మంది చిన్నారులు చదువులకు దూరం అయిపోయారు భారత్ లాంటి దేశాల్లో సుమారు 31 కోట్ల మంది చిన్నారులు చదువులకు దూరం అయిపోయారు అందుకోసం కేంద్ర ప్రభుత్వం 1వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసము ఈ కోవిడ్ కాలంలో పాఠశాలలు తెరవలేని కారణంగా వారికి విద్యను విద్యా వికాసాన్ని పుస్తకాలపై జిజ్ఞాసను తగ్గకుండా ఉండడం కోసం విద్యావారధి వాహనాలను ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో 2020వ సంవత్సరం జూలై 31న
राष्ट्र मुख्यमंत्री राष्ट्र विद्याशाखा मंत्री आदिमूलपु सुरेश विद्यावारधि वाहन ताड़ेपल्ली नुंडि प्रारंभिंचारु इदि ओक मोबाइल वैन आ मोबाइल वैन कि ओक एलईडी तेर उंटुंदि ఇదొక మొబైల్ వ్యాన్ దాని ఆ మొబైల్ వ్యాన్ ఒక ఎల్ఈడి తెర ఉంటుంది ఆ తెర మీద అనేక పాఠ్యాంశాలను బోధించే క్రమాన్ని అందులో అన్ని అందులో ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో వెళ్తుంది ఈ మొబైల్ వాహనం అక్కడ విద్యార్థులందరినీ దూరం దూరంగా కరోనా నిబంధనలకు తగినట్టుగా మాస్క్ శానిటైజర్ వేసి దూరం దూరంగా విద్యార్థులను కూర్చోబెడతారు కొన్ని గంటల పాటు ఈ మొబైల్ వాహనం ద్వారా అక్కడ విద్యార్థి విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేంత వరకు ఈ యొక్క విద్యావారధి వాహనాలను తెరచాలని పెట్టాలని గతంలో 2020 జూలై 31న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కరోనా సెకండ్ వేవ్ తగ్గాక 2021 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు నాడు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంస్థలు తెరుచుకోవడం జరిగింది 13 జిల్లాలలో ఎస్సిఆర్టీ వాళ్ళు ఎస్ఐఈఎంఏటీ వాళ్ళు తయారు చేసిన పాఠ్యాంశాలను ప్రముఖ ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా చెప్పినటువంటి వీడియోలను ఎల్ఈడి మీద చూపించి కొందలో కొంత ఆ విద్యార్థికి ఆ పాఠ్యాంశాల మీద అవగాహన జిజ్ఞాస కలిగించాలనేదే ప్రభుత్వ ప్రయత్నం ఆ ప్రయత్నంలో చాలా మంది విద్యార్థులు సఫలీకృతమయ్యారు ఆన్లైన్ విద్య ద్వారా చాలా మంది సక్సెస్ కూడా అవడం జరిగింది నో స్కూల్ బ్యాగ్ డే సుజనా శనివారం సందడి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ముఖ్యంగా చిన్నారులకు సోమవారం అతి కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఆదివారం సెలవు రావటం వల్ల సోమవారం స్కూల్కి వెళ్ళాలంటే పాఠశాలకు వెళ్ళాలంటే కొంచెం భయం కొంచెం విడియం కొంచెం అలసత్వం వెళ్ళకుండా ఉండాలనే ఒక నామోషి దీన్ని అరికట్టడం కోసము వారంలో 5 రోజులు మాత్రమే పుస్తకాలతో విద్యార్థులు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టి ఒక్కరోజు ఆట విడిపివ్వాలని విద్యావేత్తలు నిపుణులు సైకియాట్రిక్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమలు చేయడానికి సిద్ధమైంది సుజనా శనివారం సందడి అనే కార్యక్రమం కింద వారంలో ఒకరోజు అని కాకుండా నెలకు రెండు రోజుల పాటు పాఠశాలకి పుస్తకాలు తేకుండా విద్యార్థులు రావాలి ఈ కార్యక్రమాన్ని 2019 సంవత్సరం జూలై 7వ తారీఖు నాడు అమలు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చారు ప్రతి నెల 1వ మరియు 3వ శనివారాల్లో అంటే నెలలో 2 శనివారాలు 1వ శనివారము 3వ శనివారము ఎలాగ 2వ శనివారము సెకండ్ సాటర్డే ఉంటుంది 3వ శనివారము ఈ 2 శనివారాల్లో పాఠశాలలో విద్యార్థులు ఎవరు కూడా పుస్తకాలు లేకుండా రావాలి పుస్తకాలు ఎవరు తేవాల్సిన పని లేదు ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించుకుంది పాఠశాలకి వచ్చే విద్యార్థులు ఆ రోజు చక్కనైనటువంటి సృజనాత్మకతతో మంచి నైపుణ్యంతో మంచి కళా దృష్టితో మంచి జిజ్ఞాసతో పాఠశాలకు వస్తే వారిలో కొత్త ఆలోచనలు వెలుగు తీయొచ్చు ముఖ్యంగా ఆ చిన్నారులలో పాటలు పాడే అలవాటు ఉన్నవారు ఆటలాడే అలవాటు ఉన్నవాళ్ళు నటించే అలవాటు ఉన్న వాళ్ళను ఈ కార్యక్రమం ద్వారా వెలుగు తీయొచ్చు ఆ కార్యక్రమం పేరే సుజనా శనివారం సందడి నో స్కూల్ బ్యాగ్ డే 1-2 తరగతులకు నిర్వహించే కృత్యాలు కొన్ని ఉన్నాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో నో స్కూల్ బ్యాగ్ డే నాడు మాట్లాడుకుందాం పాడుకుందాం నటన చేద్దాం సృజనాత్మక కృత్యాలు చేద్దామని 4 కార్యక్రమాలు పెట్టారు చిన్నపిల్లలు 1-2 తరగతులు అంటే ఏజ్ అది 6-7 సంవత్సరాల లోపే 6 ఇయర్స్ 5th కంప్లీట్ అవుతుంది 6th ఇయర్ లోకి వచ్చే పిల్లలకి ఆ చిన్న చిన్న పిల్లలకి బుజ్జి ముద్దు మాటలు మాట్లాడే వారికి వారిలో వారికి మాట్లాడటం నేర్పించాలి
రెండోది ఆ చిన్న చిన్న మాటల మధ్య ఆ నత్తి నత్తి బొల్లి బొల్లిగా పాటలు పాడతారు వాళ్ళు ఆ స్కిల్ ని బయటికి తీయాలి ముఖ్యంగా వాళ్ళ ఇళ్ళల్లో చేసే కృత్యాలు వాళ్ళ ఇంట్లో చేసే కార్యక్రమాలు వాళ్ళు ఒక నటనను ఏ విధంగా ప్రదర్శన చేస్తారు మోనోపల్లిని చేపించారు వాళ్ళలో కొన్ని కొన్ని కళలు ఉంటాయి ఆ కళను వాళ్ళు ఎలా ఏ విధంగా చేస్తారో క్లాస్ రూమ్ లో టీచరు కొంతమంది విద్యార్థుల చేత చేపించారు దాన్నే సృజనాత్మక కృత్యాలు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి విద్యార్థుల చేత ఉపాధ్యాయురాలు లేక ఉపాధ్యాయుడు ఆ కృత్యాలు చెయ్యాలి అంటే విద్యార్థుల్లో ఆ విడియం అనేది పోవాలి విద్యార్థుల్లో విడియం పోవాలంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి చనువు అవ్వాలి విద్యార్థికి ఉపాధ్యాయుడు చనువు అవ్వాలంటే ఉపాధ్యాయుడు కూడా అటువంటి కృత్యాలు ఆటపాటలతో విద్యార్థులకు దగ్గర అవ్వాలి అందుకోసం ఉపాధ్యాయుడు అనేవాడు ఒక ఎన్సైక్లోపీడియాగా పాటలు పాడాలి నటించాలి కథలు చెప్పాలి మాట్లాడాలి జోక్స్ వేయాలి అనేక అనేక పొడుపు కథలు చెప్తే ఆ పిల్లలు ఆమెను లేక అతడిని ఒక ఉపాధ్యాయుడు అనుకోకుండా కుటుంబ సభ్యులుగా భావించి మనము అలా చేయాలనే ఆలోచన ఆ విద్యార్థుల్లో కలిగిస్తుంది మూడు నుండి ఐదో తరగతి చదివే విద్యార్థులకు ఆ నిర్వహించే కృత్యాలు నో స్కూల్ బ్యాగ్ డే నాడు తోటలకు తీసుకుపోవాలి తోటలకు తీసుకుపోయి ఆ పిల్లల చేత మొక్కలు నాటించడం ఆ మొక్కల చుట్టూ ఉన్న కలుపు మొక్కలు తీపించడం ఆ మొక్కలకు నీళ్లు పెట్టించడం అలాగే చెత్తాకులు తీపించడం ఇవంటి ఆలోచనలు ఆ పిల్లలు కలిగించాలి సృజనా కృత్యాలు సృజనా కృత్యాలు వాళ్ళ కొత్త కొత్త వెలికి తీసే శక్తులను బయటికి తీసి వాళ్ళ కొత్త కొత్త టాలెంట్లను బయటికి తీయాలి చదువుపించాలి ఒక పిల్లడు ఒక విధంగా పాఠం చదువుతున్నాడు ఇంకో పిల్లడు ఏ విధంగా చదువుతున్నాడో వాళ్ళిద్దరిని ఒకే